నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని భద్రాచలం, నర్సంపేట, పినపాక, అలాగే ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, ఇలా అన్ని 7 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా, మందకొడిగా, అలాగే ఉదయం మందకొడిగా స్టార్ట్ అయినప్పటికీ వాతావరణం చల్లగా ఉందనే ఉద్దేశంతో ప్రజలెవరూ ఓటు వేయడానికి ఎక్కువగా రాలేదు. అయితే 9-10 గంటల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఓటు వేసేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల దగ్గర చేరుకున్నారు. ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా పెద్ద చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమి జరగలేదు. చూశారు కదా, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. అలాగే వృద్ధులు, వికలాంగులు, ఇలా గర్భిణీ స్త్రీలు ఇలాగ నేరుగా వాహనాల్లో పోలింగ్ బూత్ల వద్దకు వచ్చే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడంతో వారు ఆ రకంగానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోల్ స్లిప్పులు మిస్ అయిన వారికి కూడా అదే పోలింగ్ కేంద్రంలో పోల్ స్లిప్పులను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఓటరు తమ పోలింగ్ కేంద్రాన్ని, పోలింగ్ స్టేషన్ని, అలాగే పోలింగ్ బూత్ని గుర్తుపట్టే విధంగా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మొబైల్ టీములు కూడా అక్కడ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నారు. అలాగే 100 మీటర్ల దూరంలో వివిధ రాజకీయ పార్టీలు ఓటు వేయడానికి వచ్చే ప్రజల్ని, వారిని ఓటు వేయండి, తమ పార్టీకే ఓటు వేయండి అనే ప్రేరేపణ గురి చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, అంటే పార్టీల కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిల్చొని వాళ్ళ ప్రచారం వారు చేసుకుంటున్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇలా పోలీసులు, పోలీస్ అధికారులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ పోలింగ్ సక్రమంగా, సజావుగా జరిగే విధంగా వివిధ రకాల చర్యలు తీసుకున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.